సార్ పాట కట్ అయిపోయింది సార్ ఎవర్రా అమ్మాయి అమ్మాయి పేరు ఫెరైన బ్యాగం అంటే బ్యాగం ఆ బ్యాగ్ చూస్తుంటే నా గుండె వేగంగా కొట్టేసుకుంటుందా బాబు అయితే రాఘవేమో చూసుకోండి అమ్మో హలో బ్రదర్ జూనియర్స్ జూనియర్స్ లా ఉండండి ఓకే అలాగే సార్ మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి సార్ ఏం లేదురా చాలా సింపుల్ ఏంటది మీరు అమ్మాయితో కలిసినప్పుడు నేను వస్తాను అప్పుడు మీరిద్దరు సార్ ఏంటి సార్ కిరణ్ సార్ మీరు వచ్చారేంటి సార్ అనాలి అదే టైంలో నువ్వు వచ్చి సార్ అనాథాశ్రమంకి 50,000 ఇచ్చారంట కదా సార్ కానీ మీకు పబ్లిసిటీ ఇష్టం లేక ప్రెస్ కి పేపర్స్ కి ఇవ్వలేదంట అదే టైంలో నువ్వు వచ్చి సార్ మన కాలేజ్ లో ర్యాగింగ్ నిద్రించిన యువ హీరో మీరే అంట కదా సార్ అనాలి అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏం లేదు నాకు బాగా బిల్డప్ ఇచ్చాలే మీరు అటు వెళ్ళండి సంపెత్తం మేము అదేనండి సింపెత్తం అన్నాను రాయ్ ఈ గేదగా టార్చర్ భరించలేకపోతాను ఒరే జీనియస్ ఏదో ప్లాన్ చేయి ఎట్ చేస్తాను ఇక్కడ గుంట కోసం ఎట్రా రే ఎక్కడ చదువు నేటి ఎదురు గుంటలో ఉన్నారు చూడు ఎగ్జామ్స్ ఏ మన వల్ల ఏ పని అరే నాకు చిన్న పర్సనల్ పని ఉంది మీరు వెళ్ళండి అన్నా ఓ ఓకే ఓకే రే చెప్పింది చదువురా చెప్పింది ఎందుకో మంచి సాంగ్ కంపోజ్ చేయరా డాన్స్ చేయాలి రే డాన్స్ చేద్దుకి నాడు వచ్చాడు వచ్చేసాడా వచ్చాడా అయితే చచ్చాడే అవునా సార్ మీ టీషర్ట్ ఉంది సార్ ఎలా ఉంది అచ్చం గంగ్రోజులో వేసినట్టుకుంది అలగట్లేదు సార్ 12 సబ్జెక్టులు పెండింగ్ పెట్టుకుని ఇలా కాలేజ్ గ్రౌండ్ లో తిరగకపోతే చదువుకోవచ్చు కదా 12 అని ఎవరు చెప్పాడు 5 అన్నా నాకు ఊరికే రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ మరి కాలేజ్ లో సీనియర్లకే సీనియర్ అంట కదా సార్ ప్యూన్ దగ్గర 1200 తీసుకున్నారంట గేట్ నుంచి కాకుండా బ్యాక్ నుంచి వెళ్ళిపోతున్నారంట చెప్పక చెప్పక ఇలాగ చెప్పి కనిపిస్తే చెప్పమన్నా అడవ చెప్పండి నీకు ఊరికినే ఫ్రెండ్లీగా అడిగితే 500 ఇచ్చా అభిమానం యాదవులకి నా గురించి ఏదో జస్ట్ కొంచెం బెస్ట్ గా చెప్పమంటే అది వరస్ట్ గా చెప్పి నా లైఫ్ ని బరస్ట్ చేస్తారా సీనియర్ సీరియస్ అయితే సీన్ ఎంత చిరాగ్గా ఉంటుందో ఇప్పుడు చూపిస్తానరా ఈ మాత్రం నేను చూసుకుంటానరా కమిటీ కుర్రోళ్ళు